పులిపిలి అంటే ఎంత సినిమాలోనే చూపించారు. జై పవర్ స్టార్, జై పవర్ కళ్యాణ్. ఏ జనసేన మ్యూజిక్ ఎట్లా ఉందన్న? సూపర్ అంటే సూపర్, గోరాత్ అంటే గోరర్. తమన్ గారికి చాలా ట్యాంక్ చెప్తాను, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఇచ్చినందుకు. పవన్ కళ్యాణ్ 3 ఇయర్స్ తర్వాత ఎలా ఉన్నాడు, ఎప్పుడు ఆయన పవర్ స్టార్ దూరం కాలేండి, సినిమానే ఆయన దూరం అయింది. అభినేత్ర అంతా చేయాలని కష్టపడుతున్నారు. ప్రాణం అంటున్నారు, దేనికి సంబంధించి చెప్పాలి? స్టోరీ చెప్తారు, ఈ స్టోరీ చెప్పినా మీకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా లేదా? సారా ప్యాకెట్ కో, 1000 రూపాయలు డబ్బులు కో, కుంకుమ బానికో చెయ్యకో, అన్ని అగ్రస్థానాల మీద వచ్చిన పవన్ కళ్యాణ్ కోసం నువ్వేం చేస్తున్నావు? గజవాడ బెంచ్ సర్కిల్ లో బాలు గారు వెయిట్ చేస్తాడు, నువ్వు రా. జై హింద్. సినిమా ఎట్లుంది అయ్యా? పులికి భయపడ్డం అంటే ఎందుకంటే లైఫ్ లో ఆయన స్థానం ఆయన స్థాయి, గెలిచినా ఓడిపోయినా ఆయన ఎప్పటికీ మనకి పవర్ స్టార్. ఆంధ్రప్రదేశ్ లో నిజంగా బెనిఫిషియల్ క్యాన్సిల్ చేశారంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ కి పోసుకోవడమే అని చెప్పి దీన్ని బట్టి అర్థం అవుతుంది. సో ఎవరైనా కానీ ఆయన కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చు, కానీ రావడం మాత్రం పక్క. ఎంట్రీ సీన్ అదిరిపోయింది అసలు, ఎక్కడ బోర్ కొట్టలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ఆయన తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక స్పృహతోనే ఆయన సినిమాలు తీస్తారు. సో క్లైమాక్స్ గురించి నేను తర్వాత చెప్తాను, బట్ ఎంట్రీ సీన్ దగ్గర నుంచి ప్రతిదీ చెప్పుకుంటూ వస్తాను. సినిమా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే ఆయన సినిమాల కెరియర్ మొత్తంలోనే ఇది వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ, చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ వచ్చేసరికి చూసే వాళ్ళందరికీ రోమాలు నిక్కబరుచుకుంటే చూడండి. అది పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ నిజంగా నార్మల్గా యాక్టర్స్ అందరూ యాక్టింగ్ చేయడం వేరు, ఆయనలో ఉన్న న్యాచురల్ తత్వమే నిజమైన తత్వమే అలా ఒక సామాజిక మనిషిగా బ్రతకడం అనమాట. మరి సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. స్టార్టింగ్ ఆడపిల్లల గురించి స్పెషల్లీ, నిజంగా ఆడపిల్లలందరికీ అమ్మ నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉండబట్టి ఇంకా నిజంగా ఆడపిల్లల మధ్య నిజంగా మాకు కూడా అంటే మాలాంటి యూత్కి కూడా చాలా మంచి మెసేజ్ తెలుస్తుంది. ప్లీజ్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎక్కడున్న ఆడపిల్లలకి ఒక మంచి రెస్పెక్ట్ ఇవ్వండి, దానివల్ల మన దేవుడికి కూడా చాలా ఆనందంగా ఉంటారు. హిందీలో తీసిన పింక్ సినిమాకి ఆ లెవెల్లో ఉందా, అంతకు మించి ఉందా? చూడలేదు అనుకుంటా. హిందీ నేను చూడలేదు, బట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఇది ద బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే. సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్